ప్రతిపక్షం నుంచి వచ్చేటువంటి మాటలు కూడా చాలా ఎక్కువగానే వింటా ఉన్నాము. ముఖ్యంగా మరి ప్రతిపక్ష నేత ఆయన కొడుకు చేస్తున్న పాదయాత్రలు కూడా గమనిస్తూనే ఉన్నాము. చక్కగా ఎంత నవ్వులు పూయిస్తున్నాడో, రాష్ట్రంలో అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో. సహజంగానే ఎక్కడైనా సరే ప్రతిపక్షం వాళ్ళు పాదయాత్రలు చేస్తున్నారంటే అధికార పక్షం వాళ్ళకి కొంచెమైనా గుండెల్లో గుబులుగా ఉంటుంది అన్నమాట. వీళ్ళది ఏమి ఎక్కడ జనంలో పోతారు అనేది. కానీ మేము అబ్బాయి ఎంత పాదయాత్ర చేస్తే అంత బాగుంటుందని ఆనందపడుతున్నాం మేము. నిజంగా కూడా రోజుకో కామెడీ. ఎంత చక్కగా చంద్రబాబు నాయుడు బాగా అరేంజ్ చేశారు. అందువల్ల ప్రతిపక్ష పార్టీ అన్ని విధాల నవ్వులు పాలైపోతా ఉంది ఈరోజు. ఒక్కటేమో, ఎప్పుడైనా సరే నువ్వు చేసింది ఏంటో చెప్పుకొని జనంలోకి పోవాలి. అది పవన్ కళ్యాణ్ అయినా లేకపోతే చంద్రబాబు నాయుడు అయినా కమ్యూనిస్టు పార్టీలు అయినా ఆయన కొమ్ము కాసే వాళ్ళు ఎవరైనా సరే మీరేం చేశారు, మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమి లబ్ధి చేకూర్చారు, మీ వల్ల ఏమి ఉపయోగం జరిగింది అనే దాని మీద మీరు మీటింగులు పెట్టుకొని జనంలోకి వెళ్ళి మేము ఇవి చేశాము. అలాగే ప్రజెంట్ ప్రభుత్వం ఈ విషయంలో ఫెయిల్ అవుతూ ఉంది. మరి మేమున్నప్పుడు ఇంత సక్సెస్ఫుల్గా మేము చేయగలిగాం, వీళ్ళు చేయలేకపోయారు అనేది చెప్పగలిగితే చాలా బాగుండేది. అలా కాకుండా కేవలం ముఖ్యమంత్రి గారిని తిట్టడమే పరమావధిగా ప్రతి ఒక్కళ్ళు మీరు చూడండి. చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీ వాళ్ళు, తర్వాత ఆయన సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు, తర్వాత ఆయన కొడుకు ఏమిరాని దద్దమ్మ, ఆయన కొడుకు కూడా తిడతా ఉంటే ఏమన్నా అర్థం ఉందా? కనీసం ఒక్కసారి ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి వాడు అతను కూడా ముఖ్యమంత్రిని విమర్శించేటువంటి స్థాయికి ఎదగటం అంటే అది ఒక మరి హాస్యంగా ఏముంటుంది. అందువల్ల వాళ్ళ కెపాసిటీ ఏంటో వాళ్ళు మర్చిపోయారు, వాళ్ళ స్థాయి ఏంటో వాళ్ళు మర్చిపోయారు. అందువల్ల ఏదో నింగికి నేలకు నిచ్చెన వేసినట్టుగా ఈరోజు ప్రభుత్వం ఎంత అందనంత స్థాయిలో ఉందో వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. కేవలం మీడియా సపోర్ట్ చేసినంత మాత్రం చేత గొప్పవాళ్ళు గారు. మీడియా సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఎంత ఘోరంగా ఓడిపోయారు. నువ్వే చంద్రబాబు నాయుడే గత ఎన్నికల్లో ఎంత ఘోరంగా ఓడిపోయాడో మనం చూసాము. అట్లాగే ఆ భారతదేశంలో జరిగిన రాజకీయాలు కూడా గమనిస్తే తెలుస్తుంది. అందువల్ల మీడియా ఎప్పుడూ కూడా దాని పద్ధతి వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ ప్రజలు ఇంకొక రకంగా ఆలోచిస్తారనేటువంటి విషయం రాజకీయ నాయకులు తెలుసుకోనంత వరకు కూడా ఈ ఇబ్బందులు అనేది తప్పవు. ముఖ్యంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీ తన బాధ్యతను తను సరిగ్గా నెరవేర్చలేదు. ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని మీరు ప్రజల్లోకి వెళ్ళి వాటిని చెప్పగలిగితే చాలా స్పష్టంగా మీకు ప్రజలకు మీ మనస్సు ఏంటో మీ భాష ఏంటో అర్థమయ్యేది. కానీ మీ భాష అంతా బూతు భాష, మీ భాష అంతా కేవలం తిట్టే భాష అని చెప్పి అనుకుంటా ఉంటే ఆ తిట్టే భాషను ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? అది కూడా నవ్వుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అందువల్ల ప్రతిపక్ష పార్టీ మళ్ళా ఎక్కడ ఘోరంగా ఫెయిల్ అయిపోతుందో అది గమనించలేదు.